కుమారు, ఏమైంది? ఎలా వచ్చారు? అయ్యా, మేము రసాయన ఎరువులతో వ్యవసాయం సాగు చేస్తున్నాము. మా వరి పంటలో ఎన్నులు ఎండిపోతూ ఉన్నావే అయ్యా. ఓహో, అలాగా కుమారు. ఇదివరకు చెప్పాం కదా, ప్రకృతి వ్యవసాయం చేయండి, రసాయన వ్యవసాయం మానండి అని. మా గ్రామంలో మీరు చెప్పినట్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరి పంటలు చాలా బాగా పండాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల అందరి పంటలు బాగోవడమే కాకుండా వారి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అవునయ్యా, మాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. అందుకే ప్రకృతి వ్యవసాయం చేద్దామని సలహా కొరకు మీ దగ్గరకు వచ్చామయ్యా. సరే కుమారు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ సమస్య ఏంటో వరి పంటకి వెళ్ళి చూద్దాం పదండి. రెండయ్యా, ఆ పొలంకాయలు చూద్దాం. ఇదేనయ్యా మా పొలం, ఎలా ఎండిపోయిందో చూడండి. ఏమైందయ్యా నా వరి పంటకు? కుమారు, ఈ సమస్యను సుడుదోమని అంటారు. ఈ దోమలు మొదల భాగం నుండి వరికాండంలో ఉన్న రసాన్ని పూర్తిగా పీల్చేస్తాయి. ఆహా, ఇంకా? ఇంకా అలా పీల్చివేయడంతో ఈ చేనికి సరైన పోషక పదార్థాలు అందక దుబ్బు నల్లగా మారి ఎన్ను ఈ విధంగా ఎండిపోతుంది. ఇలా ఈ నల్లగా మారిన దుబ్బుల్లో దోమలు గుడ్లను పెడతాయి. ఇలా గుడ్లు పెట్టిన తర్వాత ఇవి ఈనాక వాటి యొక్క సముదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా రోజు రోజుకు రెండింతలుగా మారి నీటి ద్వారా వ్యాప్తి చెంది ప్రతి మొదల భాగాన దోమలు 20 నుంచి 25 వరకు కూడా వ్యాపిస్తాయి. ఈ విధంగా ప్రతి దుబ్బుకి చేరి గుడ్లను పెట్టి పొలమంతటా చాలా తొందరగా సుళ్ళుగా ఈ దోమలు వ్యాప్తి చెందుతాయి. అయితే ఈ సుడిదోమ ఎలా నివారించాలో చెప్పండి అయ్యా. ఇప్పుడు ముందుగా నీ పొలంలో ఉన్న నీరంతటిని విడిచిపెట్టేయాలి. ఆ తరువాత ఏం చేయాలయ్యా? ఆ తరువాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల దూరంలో కాలిబాటలు తీసుకోవాలి. ఆ తరువాత 5 రోజుల వ్యవధిలో తూటికాడ కషాయాన్ని పంటపై పిచికారీ చేసుకోవాలి. అయ్యా, మీరు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి. ఈ తూటికాయ కషాయం అనేది ఎలా తయారు చేయాలి చెప్పండి అయ్యా. ఈ తూటికాడ కషాయం తయారీకి 10 లీటర్ల పశువుల మూత్రాన్ని తీసుకొని అందులో 10 కేజీల తూట ఆకులను తీసుకొని మెత్తగా చితగొట్టి అందులో బాగా 3-4 పొంగులు వచ్చే విధంగా బాగా మరిగించాలి. ఆ తరువాత 24 గంటల పాటు చల్లార్చి దీనిని 1 ట్యాంకుకి 1 లీటర్ చొప్పున వేసుకొని మనకి పంటపై మొదలకు పడే విధంగా పిచికారీ చేసుకోవాలి. కుమారు, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నీ చెయ్యు, తర్వాత మళ్ళీ 1 వారం రోజుల తర్వాత కలుద్దాం. అలాగేనయ్యా.
ఇంతకుముందు సుడిదోమ వల్ల పాడైపోయిన పంట తప్ప మిగతా పంట అంతా బాగానే ఉందయ్యా. అంటే ఇంతకుముందు నేను చెప్పిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ పాటించావన్నమాట. అవును, సుడిదోమ వలన పంట మొత్తం వ్యాపించి పాడైపోయిందేమో అనుకున్నాను, కానీ మీరు చెప్పిన పద్ధతులన్నీ వరుస క్రమంగా పాటించి మిగతా పంట వ్యాపించకుండా కాపాడుకున్నాను. అవునయ్యా, రసాయన వ్యవసాయాలు చేసి మా పంట మొత్తం పోయి తిండికైనా గింజ వస్తుందో లేదో అని చాలా భయపడ్డాం, కానీ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేసి మా వరి పంట కాపాడుకున్నాం, అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మరి, ఇప్పుడు మీరు సంతోషమే కదా? ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము, అందుకే ఇకపై మేము ప్రకృతి వ్యవసాయమే చేస్తాం. అలాగే కుమారు, ఇకపై ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ పాటించి మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. సరే, మా గ్రామంలో మా తోటి రైతులతో కలిసి ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మంచి దిగుబడులను పొంది మరికొంతమంది రైతులను విస్తరింప చేస్తామని తెలియజేస్తూ వ్యవసాయ శాఖ వారికి మీకు మా ధన్యవాదములు. మన జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి వ్యవసాయ శాఖ వారు ప్రతి మండలానికి క్లస్టర్ వారీగా సిఏ సిఆర్పీలను నియమించారు. అయితే అది గమనించి ప్రతి రైతన్న వ్యవసాయ శాఖ వారికి సహకరించి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల కోసం తెలుసుకొని మన కుమారులాగే ఆచరించి బీడుబారిపోయిన భూములను సారవంతంగా మార్చుకొని అధిక దిగుబడులను సాధిస్తూ అధిక ఆదాయాన్ని పొంది ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ప్రతి రైతన్నకు నా ధన్యవాదములు. Thank you.